హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం న్యూస్ పేపర్ని ఎలా చదవాలనే చూద్దాం. ఓకే, సో అయితే జనరల్గా అయితే నేనైతే హిందూ న్యూస్ పేపర్ ఒకటి, ఈనాడు న్యూస్ పేపర్ ఒకటి ప్రిఫర్ చేస్తాను. సో ఎందుకంటే ఈ పేపర్ మనం చదవడానికి చాలా, అంటే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడానికి చాలా బాగుంటాయి. ఓకే, సో హిందూ న్యూస్ పేపర్ చదవాలనుకోండి మీకు, సో వొకాబులరీ అనేది మీకు చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. సో వొకాబులరీ వస్తుంది మనకి, దాంతోపాటు కాంప్రిహెన్షన్ సాల్వ్ చేయడం వస్తుంది. సో వాటితో పాటు క్లోజ్ టెస్ట్ కూడా సాల్వ్ చేయడం వస్తుంది. సో వాటితో పాటు ఏంటంటే మనం చదివిన గ్రామర్ అనేది, సో హిందూ న్యూస్ పేపర్లో అప్లై చేసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి, అంటే సో వాళ్ళ పదాలు ఎలా వాడారు, సెంటెన్స్ ఎలా క్రియేట్ చేశారు, అవి మనం చూస్తుంటే సో దాన్ని బట్టి కూడా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు హిందూ న్యూస్ పేపర్ ప్రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ హిందూ కానీ, ఈనాడు కానీ, లేదా మీకు ఏ న్యూస్ పేపర్ ఇష్టం ఉంటే ఆ న్యూస్ పేపర్, సో అవి చదవడం వల్ల లాభాలు ఏంటంటే ఫస్ట్ మనం కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ ఉంటాం. ఓకే, మామూలుగా మనం మ్యాగజీన్లో కరెంట్ అఫైర్స్ చదవడానికి లేదా వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ చదవడానికి న్యూస్ పేపర్ చదవడానికి చాలా తేడా ఉంటుంది. సో న్యూస్ పేపర్లో చదివితే ఏంటంటే కాంప్రిహెన్సివ్గా ఉంటుంది, అంటే దాని ఒక స్టోరీ లాగా ఉంటుంది న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ అనేది. సో దాని ద్వారా మనం చదవగానే ఆ కరెంట్ అఫైర్స్ అనేవి మన మైండ్లో ఉండిపోతాయి. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గానే మనకి స్టాటిక్ జీకే కూడా వస్తుంటుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ కట్టిరు, ఈ ప్లేస్లో కట్టిరు, ఆ టైప్లో స్టాటిక్ జీకే వస్తుంది. లేదా మనకి ఏదైనా కంట్రీ గురించి ఇస్తుంటాడు న్యూస్ పేపర్లో, సో ఆ కంట్రీ గురించి ఇచ్చినప్పుడు మనం అలానే సో ఆ కంట్రీ యొక్క కరెన్సీని, ఆ క్యాపిటల్ సిటీని అవి కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం మెన్షన్ చేస్తాడు న్యూస్ పేపర్లో, ఒకవేళ మెన్షన్ చేయకపోయినా మనం అప్పట్లప్పుడు అవి నెట్లో సర్చ్ చేసుకొని నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ పాలిటీ అండ్ ఎకానమీ. సో మనకు తెలుసు న్యూస్ పేపర్లు అంటే జనరల్గా పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి, సో దాని ద్వారా పాలిటీ నేర్చుకోవచ్చు. అట్లే మన ఇండియా కానీ కరెంట్ కంట్రీస్ యొక్క కాంటెంపరీ ఎకానమీస్ గురించి కూడా ఇస్తుంటాడు, అంటే సెన్సెక్స్ ఇంత ఉందని సంథింగ్ అలాంటి ఇస్తుంటాడు, జీడిపి రేటు, జిఎస్టిపి రేట్స్, సో అవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో దాని ద్వారా ఎకానమీ కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈరోజు నేను మీకు హిందూ న్యూస్ పేపర్ ఎలా చదవాలనేది ఒక చిన్న డెమో టైప్లో ఒకటి చూపిస్తాను. ఓకే, సో వీడియోలో కింద. ఓకే, సో ఈరోజు న్యూస్ పేపర్లో మనకి ఫస్ట్ హెడ్డింగ్ అనమాట ఇది. ఓకే, సో మ్యాక్సిమం మనకి న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే మనకు అర్థమైపోతుంది ఏ ఏ మ్యాటర్ మనకి ఇంపార్టెంట్, ఏ ఏ మ్యాటర్ మనకి ఇంపార్టెంట్ కాదు మనకు తెలిసిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఏముంది, సింధియా మీట్స్ మోడీ క్విట్స్ కాంగ్రెస్ అని ఉంది. ఓకే, సో మనందరికి తెలుసు, సో మధ్యప్రదేశ్లో జరుగుతుంది ఇది. సో ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ గురించి ఏం తెలుసుకోవాలంటే, సో అక్కడ అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయి, సో లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయి, రాజ్యసభ స్థానాలు ఎన్ని ఉన్నాయి, సో వీటి గురించే కదా ఇప్పుడు జరిగేది, వాటి గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి. సో న్యూస్ పేపర్లో మనకి ఇచ్చినంత వరకు ఇవి చూసుకోవాలి. సో వీటితో పాటు మనం మధ్యప్రదేశ్ సంబంధించిన అవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే, సో అలా చూసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ పాలిటీ కవర్ అవుతుంది. ఓకే, సో పాలిటీ ఒకటి, కరెంట్ అఫైర్స్ ఒకటి, రెండు విషయాలు మనకి ఇక్కడ కవర్ అయిపోతున్నాయి. ఈ విధంగా చదవాలన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హెడ్డింగ్ ఇచ్చారు, 24 అరెస్టెడ్ ఫర్ మేఘాలయ లించింగ్. ఓకే, సో ఈ లించింగ్ అనేది మనకి వొకాబులరీకి చాలా బాగా యూస్ అవుతుంది. ఓకే, సో లించింగ్ అంటే ఏంటిది అని మనకి సినోనిమ్స్లో కానీ యాంటోనిమ్స్ అయితే రాదు, సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో కానీ సినోనిమ్స్లో కానీ రావచ్చు. సో లించింగ్ అంటే ఏంటంటే, సో గుంపులు గుంపులుగా కలిసి ఒక వ్యక్తిని కొట్టడాన్ని లించింగ్ అంటారు మనం. అంటే మామూలుగా చెప్పాలంటే ఒకరిని పట్టుకొని కొడుతుంటారు కదా, సో ఏదైనా తప్పు చేసినప్పుడు ఊళ్ళలో మనం చూస్తుంటాం, ఆ టైప్ ఆఫ్ దాన్ని లించింగ్ అని అంటాం. ఓకే, సో ఇలా దీని మీనింగ్స్ చూసుకోండి. నెక్స్ట్, ఓకే, సో నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటంటే కోవిడ్ 19 ఇండెక్స్ కేస్ ఫ్రమ్ టీఎస్ టు బి డిశ్చార్జ్డ్ సూన్. ఓకే, సో కోవిడ్ 19 అనేది మన అందరికీ తెలుసు. ఓకే, సో కరోనా వైరస్ గురించి, సో ఇలా ఇంపార్టెంట్ వచ్చినప్పుడల్లా చూసుకోవాలి. ఇలా చదవడం వల్ల ఏంటంటే మనకి మైండ్లో ఈ కోవిడ్ 19 అనే హెడ్డింగ్ అనేది న్యూస్ పేపర్లో చూడడం వల్ల మ్యాక్సిమం మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మన టెక్స్ట్ బుక్లో చదివిన దానికంటే లేదా వన్ లైనర్ చదివిన దానికంటే ఇలా న్యూస్ పేపర్లు చదివితే ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో దీని గురించి ఏమన్నా మ్యాటర్ మనకి ఇంపార్టెంట్ అనిపిస్తే కింద కూడా చదువుకొని లైన్స్ పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్, ఓకే, సో నెక్స్ట్ మనకి హెడ్డింగ్ అని లాంగ్ క్వెస్ట్ టు రీడిస్కవర్ మాత్రేస్ ఫ్రోజన్ ఆర్ట్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ క్వెస్ట్ అనేది మనకి ఇక్కడ సో వొకాబులరీకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కొంతమంది తెలియని వాళ్ళకి రీడిస్కవర్ అన్న, ఫ్రోజన్ అన్న తెలియని వాళ్ళు వీటిని మనకి ఎమ్మటే గూగుల్ చేయడం కానీ లేదా ఏదైనా యాప్ కానీ డౌన్లోడ్ చేసుకొని వొకాబులరీ యాప్ ప్లేస్టోర్లో సో చూసుకోండి. ఓకే, సో ఇలా దీంట్లో మీకు ఏ మొత్తం చదవండి, సో ఆ వొకాబులరీ మొత్తం రాసుకోండి. ఓకే, సో నెక్స్ట్, ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమిచ్చిందంటే రిస్టోరింగ్ లాస్ట్ గ్లోరీ ఆఫ్ ప్రేమమతి టూమ్ అని ఇచ్చింది. ఓకే, సో ఈ ప్రేమమతి టూమ్ గురించి చదవండి. సో కింద మొత్తం ఇప్పుడు మనకి ఈ ప్రేమమతి టూమ్ గురించి ఇస్తారు. సో ఇది ఎక్కడుంది, అసలు దీని హిస్టరీ ఏంటి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఒక స్టాటిక్ జీకే, ఒక హిస్టరీ, రెండు కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, డోమ్ ఆఫ్ కుతుబ్ షాహీ ఎరా. ఓకే, సో
ఒకసారి చూసేటప్పుడు ఒకసారి కుతుబ్ షా హిస్ గురించి కూడా ఒకసారి చూసుకోండి అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు హిస్టరీ అనేది త్రో న్యూస్ పేపర్తోని హిస్టరీని, పాలిటీని, ఎకానమీని కనెక్ట్ చేసుకోండి. సో ఇలా కనెక్ట్ చేసుకున్న వల్ల ఏంటంటే రోజు మనం చదివేటప్పుడు మళ్ళీ మళ్ళీ రివైండ్ అవుతుంటుంది మనకి. సో దీని ద్వారా చాలా సబ్జెక్ట్ మనం మన తెలియకుండా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా ఇలా చూసుకోండి. నెక్స్ట్ ఎవరికన్నా ఇప్పుడు గ్లోరీ ఉంది, సో దీని వొకాబులరీలో చూసుకోండి. డిలైటెడ్ ఉంది, సో దీని వొకాబులరీగా. ఓకే, సో ఈ విధంగా వొకాబులరీని అదర్ సబ్జెక్ట్స్ని కలిపి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిటీ బాయ్ స్కేల్స్ హైయెస్ట్ ఓజెడ్ పీక్ అంటుంది. ఓకే, సో ఈ పీక్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ ఎక్స్పెడిషన్, సో ఎక్స్పెడిషన్ మీనింగ్ ఏంటి తెలుసుకోండి. నెక్స్ట్ వాస్ టు గార్నర్, గార్నర్ మీనింగ్ ఏంటిది. ఓకే, సో దీనికి ముందు టూ యూజ్ చేసారు, సో టూ ఎందుకు యూజ్ చేసారు. సో ఇవన్నీ మనం క్వశ్చన్ చేసుకోండి, మనకి ఇంగ్లీష్కి సంబంధించిన బుక్స్లో చెక్ చేసుకోమంట. ఓకే, సో వాజ్, సో వాజ్ అంటే టెన్స్కి సంబంధించింది కదా. ఓకే, సో దీన్ని ఎందుకు యూజ్ చేశారు ఇక్కడ, ఆ విధంగా చూసుకోండి. సపోర్ట్ ఫర్ అంటే సపోర్ట్ తర్వాత మనకు ఫర్ వస్తుందా, సో దేనికి ముందు ఫర్ వస్తుంది. ఓకే, సో ఇవి మనకు తెలుసు ప్రిపోజిషన్స్. ఓకే, సో ఆ విధంగా చూసుకోండి. నెక్స్ట్ ఓకే, సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కమ్యూనిటీ మీడియా చైర్ ఎట్ రెన్యూవర్డ్ ఫర్ 4 ఇయర్ టర్మ్ అంటుంది. ఓకే, సో కింద చూసినట్లయితే మనకి దేని గురించి ఇచ్చారు, యునెస్కో, ద యునెస్కో చైర్ అండ్ కమ్యూనిటీ మీడియా ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హ్యాస్ బీన్ రెన్యూవర్డ్ ఫర్ ఎ 4 ఇయర్ టర్మ్ బై యునెస్కో ప్యారిస్. సో మనకు దీనివల్ల ఏం తెలిసింది, సో యునెస్కో హెడ్ క్వార్టర్ అనేది ప్యారిస్లో ఉంటుంది. ఓకే, సో యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటిది, అసలు యునెస్కో ఎప్పుడు ఫామ్ అయింది, అవన్నీ ఒకసారి మనం చూసుకొని రాసుకున్నాం అనుకోండి, సో సింగిల్ టైంలో మనకి యునెస్కో గురించి ఇప్పుడు మొత్తం తెలిసిపోద్ది అనమాట. ఆ రోజు న్యూస్ పేపర్లో వచ్చింది. సో మ్యాక్సిమం మనకి ఎగ్జామ్లు ఏం చేస్తారంటే, సో కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడుగుతుంటారు. ఓకే, సో వాటినే స్ట్రాటజీకే అడగడము లేదా హిస్టరీకి అడగడము, పాలిటీ, ఇప్పుడు పాలిటీనే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ని దాన్ని యాక్చువల్గా మన పాలిటీలో దాని గురించి ఏముంది అని అడగచ్చు. సో ఎకానమీ కరెంట్ సిచ్యువేషన్ ఎకానమీలో ఏముంది అని అడగచ్చు. ఓకే, సో ఆ టైప్లో మ్యాక్సిమం అలానే అడుగుతారు మనకి ఎగ్జామ్లో. ఓకే, సో మీరు ఇలా న్యూస్ పేపర్ చదివి దాని న్యూస్ పేపర్ని అనాలిసిస్ చేసి అందులో వచ్చినవి దానికి సంబంధించినవి మనం పర్ఫెక్ట్గా చదువుకొని ఒక నోట్స్ లాగా రాసుకున్నాం అనుకోండి, చాలా బాగా ఎగ్జామ్లో మనం మార్క్స్ చేయొచ్చు అనమాట జిఎస్లో. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే మ్యాన్ అరెస్టెడ్ ఫర్ రూమర్ మాంగరింగ్ అని ఉంది. ఓకే, సో అయితే మాంగరింగ్ అంటే మీనింగ్ ఏంటిది, ఇవన్నీ మనం డిక్షనరీలో చూసుకోండి. నెక్స్ట్ క్రియేట్స్ ఇన్ఫ్లమేటరీ కంటెంట్ ఆన్ రియాట్, వాట్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ. ఓకే, సో ఇవన్నీ సెర్చ్ చేసుకోవాలన్నమాట. మనం ఏం చేయాలంటే సెర్చ్ చేసుకొని, సో పేపర్ చదివినాం అనుకోండి, సో పేపర్లోనే ఇక్కడ సైడ్కి మనం వీటి మీనింగ్స్ రాసుకోవాలి. ఓకే, సైడ్కి వీటి మీనింగ్స్ రాసుకొని ఒకసారి మళ్ళీ ఒక రౌండ్ మొత్తం రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే రివిజన్ చేయాలి వాటిని, మనం మ్యాక్సిమం గుర్తుండిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో గవర్నమెంట్ టు డిస్పోజ్ ఆఫ్ ది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఈజ్ అన్ ఓపెన్ ఆక్షన్ అంటుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్టికల్ యాన్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఓపెన్ వచ్చింది అంటే దీన్ని బట్టి మనకి ఆర్టికల్ యాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఆర్టికల్ ఏని ఎక్కడ చూస్తున్నారు, ఇవి ప్రతిదీ నేర్చుకోవచ్చు మనం న్యూస్ పేపర్లో. నెక్స్ట్ ఆక్షన్ అంటే మీనింగ్ ఏంటిది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది మనకి ఎకానమీలో వస్తుంది. ఓకే, సో దాని ద్వారా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటిది. నెక్స్ట్ డిస్పోజ్, డిస్పోజ్ తర్వాత మన ప్రిపోజిషన్ ఏమి వచ్చింది, ఆఫ్ వచ్చింది. ఓకే, సో ఇలా ప్రతిదీ నేర్చుకోవచ్చు మనం న్యూస్ పేపర్ నుంచి. నెక్స్ట్ ఓకే, సో ఇక్కడ మనకి డోర్ టు డోర్ సర్వే ఇన్ ఏపీ టు బిగిన్ టుడే. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏపీ వాళ్ళకి. ఈ డేట్ ఈరోజు మార్చ్ 11 కదా, సో మార్చ్ 11 అనే డేట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో మార్చ్ 11 2020 ఏంటిది డోర్ టు డోర్ సర్వే బిగిన్ అయింది. సో కామన్గా అడుగుతుంటారు డేట్స్ ఇట్లా. ఓకే, సో నెక్స్ట్ ఓకే, సో నెక్స్ట్ ఎడిటోరియల్. ఓకే, సో ఫర్ ఏ యూనివర్సల్ స్టేటస్ ఆఫ్ పర్సన్హుడ్ ఇన్ ఇన్స్టిలింగ్ ఏ రిజైమ్ వేర్ దేర్ ఈజ్ ఏ ప్రిజంప్షన్ అగేన్స్ట్ సిటిజన్షిప్ ద ఫారినర్స్ యాక్ట్ డినైస్ ద వీకెస్ట్ దేర్ రైట్స్. ఓకే, సో ఇదేంటంటే మనకి మన రీసెంట్గా సిఏఏ వచ్చింది కదా, సో దాని గురించి మొత్తం ఎడిటోరియల్ అనమాట. సో ఇది చదవడం వల్ల మనం రెండు నేర్చుకోవచ్చు బాగా. ఒకటి ఏంటిదంటే ఇంగ్లీష్, సో ఇంగ్లీష్ వొకాబులరీ కానీ గ్రామర్ కానీ పర్ఫెక్ట్గా ఎలా అప్లై అవుతుందో మనకి ఎడిటోరియల్ చదవడం వల్ల తెలుస్తుంది. నెక్స్ట్ ఈ సిటిజన్షిప్ బిల్ ఉంది కదా, సో అమెండ్మెంట్ బిల్ మనకు తెలుసు, సో దీని గురించి మొత్తం నేర్చుకోవచ్చు. సో దాని మీద అదర్స్ ఒపీనియన్స్ ఇవన్నీ మనకు ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఎడిటోరియల్స్ ఎవరైతే బాగా చదువుతారో సో వాళ్ళకి చాలా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, సబ్జెక్ట్ అంటే లైక్ ఇంగ్లీష్ ఇలాంటివి కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్నే మనం పాలిటీకి కన్వే చేసుకొని సో వాటికి సంబంధించిన ఆర్టికల్స్, సో ఎక్కడెక్కడ మన పాలిటీలో వీటి గురించి మెన్షన్ చేశారు, సో దీనికి సంబంధించిన అమెండ్మెంట్స్ ఇవన్నీ మనం ఒకసారి చూసుకున్నాం అనుకోండి, సింపుల్గా ఆ టాపిక్ కూడా మనకి అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ మేహెం అని ఇచ్చారు. ఓకే, సో ఈ మేహెం అంటే మీనింగ్ ఏంటిది? ఓకే, సో ఎడిటోరియల్ మొత్తం చదివితే దాదాపుగా మీకు చాలా వర్డ్స్ వస్తాయి. ఆ వర్డ్స్ మీనింగ్ మొత్తం మనకు ఒక ఆర్డర్లో గుర్తుంటుంది కాబట్టి, సో దాని అర్థం కూడా మనకు తెలుస్తుంది కాబట్టి అవి మనం మర్చిపోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇంగ్లీషు వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇవి చదివితే. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ద పబ్లిక్ అన్రావెలింగ్ ఆఫ్ ఎస్ బ్యాంక్. ఓకే, సో ఎస్ బ్యాంక్ క్రైసిస్లో ఉందని మనందరికీ తెలుసు. అసలు ఈ అన్రావెలింగ్ అంటే మీనింగ్ ఏంటిది? ఓకే, సో నెక్స్ట్ కింద ఈ ఎడిటోరియల్ మొత్తం చూడడం వల్ల ఇంకా చాలా పదాలు వస్తాయి, వాటి మీనింగు. ఓకే, అంటే అసలు బ్యాంకింగ్ సిస్టమ్ గురించి కూడా కొంచెం కొంచెం మనకు ఒక అవగాహన అనేది వస్తుంది చదివితే. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ హిందూ పేపర్లో వరల్డ్ అనే ఇక్కడ ఉంది చూడండి. సో ఈ వరల్డ్లో మనకి చాలా వరకు మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా వరకు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. సో వుహాన్ టర్న్ ద టైడ్ ఇన్ వైరస్ బ్యాటిల్. సో టర్న్ ద టైడ్ అనేది మనకి ఇక్కడ ఇడియం అండ్ ప్రైజ్ అనమాట. సో ఈ విధంగా మనం ఇడియమ్స్ కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వుహాన్ అనేది చైనాలో సిటీ. సో అక్కడనే మనకి COVID-19 వైరస్ అనేది స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది కాబట్టి సో అది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో వెల్కమ్ టు ధర్మశాల అని ఉంది. ఓకే, సో ఈ ధర్మశాల అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది సెకండ్ క్యాపిటల్ అనుకుంటా ఉత్తరప్రదేశ్కి. ఓకే, సో ఆ విధంగా మీరు ఆ ధర్మశాల గురించి, అక్కడ ఉన్న స్టేడియం గురించి ఓకే ఒకసారి చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి స్ట్రాటజీకే కొంచెం డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా COVID-19 స్పోర్ట్స్కి సంబంధించి, స్పోర్ట్స్ ఈవెంట్స్ గురించి ఒకటి ఇచ్చిండు. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ ఇచ్చిండు వికాస్ అండ్ సిమ్రన్జిత్ మేక్ ఫైనల్ అంటుండు. ఓకే, సో ఇక్కడ చూడండి పంగల్, మేరీకోమ్, పూజ, ఆశీష్ అండ్ లవ్లినా టేక్ బ్రాంజ్. ఓకే, సో మనకు కొన్నిసార్లు నేమ్ ఇచ్చి వాళ్ళు ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు అనే టైప్ ఇస్తారు. సో న్యూస్ పేపర్ చూడడం వల్ల ఏంటంటే ఇవి కూడా మనకి, సో డైలీ మనం చూస్తుంటాం కాబట్టి న్యూస్ పేపర్ అయితే, సో బాక్సింగ్ ఎవరు ఆడతారు, మనకి టేబుల్ టెన్నిస్, ఇవన్నీ టెన్నిస్ ఇవన్నీ ఎవరెవరు ఆడతారో మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి వచ్చారు, పీవీ సింధు విల్ బీ హోపింగ్ టు ఎమ్యులేట్ మెంటర్ గోపీచంద్ అండ్ క్లెయిమ్ ఏ మేడెన్ టైటిల్ ఎట్ ద ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్స్ అని ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ, సో ఎమ్యులేట్ మీనింగ్ నేర్చుకోవచ్చు, నెక్స్ట్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్స్ గురించి నేర్చుకోవచ్చు, మేడెన్ మీనింగ్ ఎవరైనా తెలియని వాళ్ళు మేడెన్ మీనింగ్, సో ఈ విధంగా వొకాబులరీని, కరెంట్ అఫైర్స్ని, స్ట్రాటజీకిని, అదర్ అన్నింటినీ మనం మిక్స్ చేస్తూ నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, సో మ్యాక్సిమం న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేయండి. సో ఒక 3 మంత్స్ మీరు పర్ఫెక్ట్గా చదివితే తర్వాత లైట్గా తిప్పేసినా కానీ మీకు మ్యాక్సిమం అన్నీ తెలిసిపోతుంటాయి అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ.